హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ. ఈరోజు వచ్చేసి వీళ్ళు ఏంటంటే, ఇది మా అక్క వాళ్ళ దగ్గరకు వచ్చే మేము రెండు రోజు అనమాట. అక్కడ ఎవరు చూసారా, ఆ అమ్మాయి వచ్చేసి లావణ్య. ఈరోజు యాక్చువల్గా అయితే పనికి వెళ్దాం అనుకున్నాం పత్తి తెలుసడానికి. ఇక్కడ ఏంటంటే 6 గంటలకు వెళ్ళి 11కి వచ్చేస్తారనమాట. వర్షం పడేసరికి అంతా ఇంటి దగ్గర స్టాప్ అయిపోయారు. ఏం లావణ్య, ఏంటి సంగతులు? నన్ను కడుతున్నావు నువ్వు? సో ఏంటంటే, ఇప్పుడు దబదబ లావన్న అయితే అంట్లు కడిగేసిన తర్వాత మేము వేపకాయలకు వెళ్తున్నారంట వీళ్ళు. సో వాళ్ళు అక్కడ వేపకాయలు తయారు చేసేది ఎలాగో మనం చూద్దాం అనమాట. అంత దబదబ తినేసి వెళ్తారంట వాళ్ళ పాటు మేము కూడా. ఎందుకంటే పొద్దున్నే సురేందర్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి పని చేసే వాళ్ళు వస్తామనేసరికి ఆయన హడావిడి వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి. దామును తీసుకెళ్ళాడు, వద్దన్న కూడా తీసుకెళ్ళాడు. నిన్న నాకు ఒక్కడికి ఉండలేను అన్నాడు. సర్లే తీసుకెళ్ళాను నేను కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ లావణ్య అయితే అంట్లయితే కడిగేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి లావణ్య వాళ్ళ పెద్దమ్మ పొయ్యి మంట వేస్తూ ఉంది. ఎవరు పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు బా, చక్క 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 అని. పొద్దున్నే పాలు తెచ్చాము, పాలు తెచ్చి పాలు కాంచి పిల్లలకి తెచ్చేసాము. మేము కాఫీ కూడా తాగేసాము అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ అశ్వ పాప ఎలా ఉందో చూద్దాం రండి. ఆమెకి ఇచ్చినావు తినమని జలుబు కాలేదండి. ఇంకా మౌనిక అఖిల, హాయ్ చెప్పు. అఖిల హాయ్ చెప్పు. హాయ్ అయ్యను. గ్యాస్ చేతికి పుండు అయింది, చేతికి దెబ్బ తగిలిందంట, అందుకే ఆ చేతి తింటుందంట. ఏమొచ్చేసి వాళ్ళ అక్క, ఏమొచ్చేసి వాళ్ళ తల్లి, ఏమొచ్చేసి దుర్గా. వేపకాయలు కలిగి ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ అంటే ఒక సంచి వచ్చేసి 400 అంట. సో ఏంటంటే, వీళ్ళు పనికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వేపకాయలకు వెళ్తారు. ఇప్పుడు ఈరోజు పని లేదు కాబట్టి ఓన్లీ వేపకాయల వ్యాపారానికి వెళ్తున్నారు. చూద్దాం చెట్టు పట్టుకుని ఎలా పడతావా లేకుంటే ఊపుతావా. సుబ్బు చూపియాల జగన్ చెప్పిన చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లావణ్య ఎత్తి ఇక్కడ ఏందో చేస్తుంది, సంఘ సమాజ సేవ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు లావణ్య, రోడ్లు ఉడుతున్నావా? వేపకాయలు రుబ్బుతున్నావా? అంటా కొట్టి ఏడిపి కూడదు నానా. మే డైర్ మాదేలే దామకంది, అది నిన్న వాడు అక్కడ తిరుగుతూ నిండు. మొత్తానికి కదా లావన్న వేపకాయలు ఊడుస్తుందంట. ఎట్ట అమ్ముతండ్రు లావన్న ఇవి? యూరియా సంచి అంటే, యూరియా సంచి అంటే ఒక మందుమూట లాంటి సంచి కదా, మందుమూటి సంచి. దాని నిండా వచ్చేసి ఒక ఆ సంచి నిండా అమ్మితే 400 అంట. వీళ్ళకి ఇక్కడ యాప్ చెట్లు ఏంటంటే, పని లేనప్పుడు అంటే పనికి వెళ్ళని రోజు ఈ పని చేస్తారు. ఇక్కడ ఖాళీ ఉండలేక టెంకాయ చెట్టు చచ్చిపోతున్నా లావన్న, కొబ్బరి బండలు నీళ్ళు పిందలు వచ్చినాయా? ఉండేసి చెప్పు, రాలగొట్టించుకుందాం మీ నాన్న. ఇది వచ్చేసి లావణ్య వాళ్ళ ఇల్లు అనమాట, లావణ్య వాళ్ళ నాన్న వాళ్ళ ఇల్లు. ప్రస్తుతానికి అయితే లావణ్య వాళ్ళ నాన్న లేడు, చనిపోయాడు. ఇక్కడ వచ్చేసి కొబ్బరి బొండం చెట్టు చిన్నగుంది. ఇక్కడ చూడండి వేపకాయలు అట ఎండబెట్టేశారు. ఎవరు లావణ్య వేపకాయలు ఏ? ప్రస్తుతానికి అయితే పిందెలు ఉన్నాయి.
మొత్తానికి అయితే లావన్న చెట్టును పరక పుల్లల కోసం చీల్తుంది లావన్న లాగు చెట్టు కొట్టవు కదా అట్లాగి ఇట్లాగి ఓ అమ్మ బట్టలు లాగేస్తాను ఒరే లాగు పరపోయి నువ్వు లావు కోసం చూద్దాం అక్క తెచ్చింది అది కూడా లాగరు లావన్న నాని ఉంటుందిలే इलागे दलने लागुपलावना इधर लागूपर वा प्रस्ताव ना दर दाम ना नी अंटे नोनम्मा नी दर उठा चा मै ना पक्न लेकिन सर की ना कुछ दिग्ले मुख्य दाम बेंग एक्वि वाल पे पोदन ऊर की वान पड़ते राल पद कदा इधी फ्रेंड्स लावण्य वाल इन मटी तन लावण्य चाद पने वालेपका फ्रेंड्स एपड़ा चुनाव इंटर नंटे नंबर बैठ इतना इकड़ा मावल दावल दर मल्ल इन रोज तरह वनम सो इन रोज तरह बाबा लेट इला तेन पर्वतरागल चर्रीगल ఇవుర చాలా అందంగా ఉంటదబ్బా ఓపిని ఓదుకుమయమ్మ ఏదే ఒక్కరా ఓదుగడా రాడా ఓదుగడా ఆడ కసు కొడుతుంది అమ్మేనా మయమ్మ కసు కొడతలే ఆ ఒరే అచ్చన ఇంటికి హ్మ్ రాడని మమ్మ ఓదు పిన్న పింక్ కలర్ చీర కట్టు మయమ్మ ఏ కలర్ చీర కట్టుకుందో అసలు మయమ్మ ఆకుపచ్చ చీర కట్టుకుంది ఆకుపచ్చ చీర కట్టుకుందంటే షట్ల మధ్యలో కాండ్రలమ సో ఏంటంటే దుర్గాను మా అక్కని యాపకాలకు వెళ్ళారు అన్నమాట ఈవినింగ్ వాళ్ళు వస్తే మేము నేరేడుపల్లికి వెళ్తాం అక్కడ నేరేడుపల్లి ఎంతంత లావునే మీరు చూడండి అవి వచ్చేసి చాలా కాస్ట్ అన్నమాట ఒక్కొక్కటి పావు కేజీ వచ్చేసి 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి సో మేము ఏంటంటే ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఫ్రీగా తినేయొచ్చు అంటే బాగుంటుంది పల్లెటూరులో ఎక్కడ చూసినా సింపుల్ గా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాం అన్నమాట ప్రస్తానికి అయితే ఇప్పుడు మేము వెళ్ళి అదేమాకు ఇంట్లో నానబెట్టింది కోవేటాకు కోవేటాకు కాదు అది మెంతాకు మెంతాకు కాదు ఆ సో నా అమ్మాయి వచ్చేసి పచ్చిమిరప ప్రకారం నంచిందన్నమాట దాంట్లోకి వచ్చేసి తాలింపు ఆకు చేస్తున్నాం సిరియాకు సిరియాకు తాలింపు ఇలా నా లావన్నకి రాదన్నసరికి నేను వెళ్తున్నా అన్నమాట చేయడానికి యాపకల దబ్బలు ఇప్పును ఆ దబ్బలు లేనా ఎవరో దబ్బుంటారు రాకుంటే మళ్ళా కొన్ని కొనుక్కునరా ఇక్కడ యాప్ సెట్ కొనుక్కునరా యాపకాల కాలం వచ్చి యాప్ సెట్ కొనుక్కుంటారలే ఈ షర్ట్ మీదే కదా ఎంత కమ్మినో ఎంత కమ్మినో ఇడ వార ఆ అమ్మర్తులనే ఆ అంటే నీ దొబ్బ ఫస్ట్ కొనుక్కుంటారలే ఈ షర్ట్ ఇక్కడ వస్తే ఎప్పుడు దొరుకుతదా ఆ లోగో లోగో ఇట్లా అంటే బయట వన నీకు లోపల వన అంటే వాళ్ళకి రెండు దొరుకుతనే పర్లేదు పర్లేదు యాపకల వల రోడ్లు కూడా శుభ్రమైతనే యాపకల
సో లావణ్య వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి అక్కడ యాపకాలు దెబ్బతింటే లావణ్య ఇక్కడ యాపకాలు దెబ్బతుంది అన్నమాట. మా ఊర్లో ఇతర యాపకాయ ఇత్తనాలు తొక్క లేకుండా పడి 50 రూపాయలు రాళ్ళు అట్లా లేపలు చేసి